పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 87వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు విశేష పూజ కార్యక్రమాలు చతుర్థ సాహిక అష్టముఖ గంధ పేరుండ జ్వాల నరసింహ సుదర్శన మహాయాగం నిర్వహించనున్నట్లు పీఠం సిఇఓ మోచర్ల శశిభూషణ్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను లలితా పీఠం దర్బారు హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీఠం వేద పండితులు మాచవోలు రమేష్ శర్మ మాట్లాడుతూ స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం విశేష పూజ కార్యక్రమాలు లలితాపీఠం 74వ బ్రహ్మోత్సవాలలో భాగంగా లలితాపీఠంలో 11 రోజుల పాటు విశేష పూజ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. 26వ తేదీ వసంత పంచమి సందర్భంగా లలిత అమ్మవారికి సరస్వతి అలంకారం సరస్వతి హోమం విద్యార్థులకు ప్రసాద వితరణ చేస్తామని తెలిపారు. నా పేరు మోచర్ల శశిభూషణ్. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, విశాఖపట్నం శ్రీ లలితా పీఠాధిపతులు, పరమహంస పరిపురాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి సప్తాశీతి అవతరణోత్సవాలు పురస్కరించుకొని లోక కళ్యాణార్థం ధర్మ రక్షణార్థం శ్రీ అష్టముఖ గండభేరుండ జ్వాలా నరసింహ సుదర్శన మహాయజ్ఞము చతుర్దశాంశకంగా జనవరి 23 నుంచి ఫిబ్రవరి 5 దాకా అంటే 14 రోజులు ఈ యజ్ఞాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరిభ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మన స్వామివారి 23న అవతరణోత్సవం వారు వచ్చి పాల్గొంటున్నారు. నా పేరు మాచవోలు రమేష్ శర్మ అండి. కుర్తాలపేట ఆస్థాన వేద పండితుణ్ణి. పరమహంస పరిభ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క 87వ సప్తాశీతి జన్మ జయంత్యుత్సవాలు పురస్కరించుకొని విశాఖపట్నంలో లోక కళ్యాణార్థం ఈ నెల 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు అష్టముఖ గండభేరుండ జ్వాలా నరసింహ మహాసుదర్శన యాగాన్ని స్వామివారు లోక కళ్యాణం కోసంగా చేస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా స్వామి పీఠాధిపతుల యొక్క జన్మదినోత్సవాలు ఎప్పుడూ కూడా వారి యొక్క బాగు కోసంగా చేయరు, లోక కళ్యాణం కోసమే చేస్తారు. అట్లా లోకమంతా బాగుండాలి, అందరూ కూడా శత్రు సంహారాలు జరగాలి, ప్రతి ఒక్క హైందవ ధర్మం కాపాడాలి, అందరూ కూడా మానసికంగా స్నేహభావంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో హైందవ ధర్మ రక్షణార్థం ఈ యొక్క 23వ తారీఖు నుంచి ఈ యాగం జరగబోతోంది. దాంట్లో భాగంగా కుర్తాలం స్వామివారి యొక్క జయంత్యుత్సవం 23వ తారీఖు సాయంకాలం సభా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. దాంట్లో శ్రీ కంచిపీఠాధిపతుల వారు పాల్గొంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా 26వ తేదీ శ్రీపంచమిని పురస్కరించుకొని శ్రీ లలితా పరమేశ్వరమ్మ వారికి సరస్వతి అలంకారం చేసి సరస్వతి పూజ చేసి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా కలం ఇవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత 28వ తేదీ రథసప్తమిని పురస్కరించుకొని మన అరుణ పారాయణం, అదేవిధంగా సూర్య నమస్కార కార్యక్రమాలు జరుగుతాయి. అయిన తర్వాత 3వ తారీఖున శ్రీ లలితా పరమేశ్వరమ్మ వారి యొక్క కళ్యాణ మహోత్సవం, 3, 4, 5 కాళీకాలభైరవుల యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతాయి. విశేషంగా 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 7 రోజుల పాటు కుర్తాలం పీఠాధిపతి వారి యొక్క ఆధ్వర్యంలో వారే స్వయంగా శ్రీ భాగవత సప్తాహాన్ని నిర్వహించబోతున్నారు. వ్యక్తులు పాల్గొనేట్టు చేసి వారితో పాటు మీ అందరి కుటుంబాలు కూడా పాల్గొని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.